అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చి బూందీ ఇది స్వీట్ షాప్లో తెచ్చుకున్నట్లే ఉంటుంది మా కానీ మనం ఎక్కడ సోడా ఉప్పు వాడడం లేదు అలానే ఇంట్లో ఉన్న గరిటెలతోనే రౌండ్గా క్రిస్పీగా వచ్చేలాగా సింపుల్గా టేస్ట్గా పిల్లలు ఇష్టపడేలా ఎలా చేయాలో చూద్దాం దానికోసం ముందుగా రెండు గ్లాసులు శనగపిండి సేమ్ అదే గ్లాసుతో ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకోండి మనం చేసేది కారం బూంది కాబట్టి దీనికి క్రిస్పీగా రావాలంటే కొంచెం బియ్యం పిండి కలుపుకోవాలి అప్పుడు బాగా క్రిస్పీగా వస్తే మనం సోడా ఉప్పు వాడడం లేదు కాబట్టి ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు కలుపుకోవడం కోసం ఒక గ్లాసులో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ని కొంచెం కొంచెం కలుపుకుంటూ వేయండి ఒకేసారి వాటర్ మొత్తం కలుపుకోవద్దండి కొంచెం కొంచెం కలుపుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి తోట బాగా మిక్స్ చేసుకోండి సాఫ్ట్గా అయిపోతుంది పిండి చూసారా ఈ కన్సిస్టెన్సీ రావాలి ఇప్పుడు మనం బూంది దుయ్యడం కోసం ఈ గరెట ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉంటుంది ఈ గరిటె అలానే ఈ మాత్రం బౌలు ఉంటే సరిపోతుంది ఈ బౌల్ నూనెని ఇప్పుడు నూనెని బాగా వేడి చేసుకోవాలి బాగా ఆయిల్ కాగిన తర్వాత ఒక గరిటె ఆయిల్ తీసుకొని దానిలో పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకుందామండి ఫస్ట్ ఒకసారి వస్తుందా లేదా బూందీ అని చెప్పేసి మీరు ఒకసారి ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్ బ్యాక్ సైడ్ ముంచి మన నూనెలో వేసినప్పుడు రౌండ్గా రావాలి అలా రౌండ్గా వస్తే మనకి బూందీ పర్ఫెక్ట్గా వచ్చినట్లు లేదంటారా ఇది ఒకసారి చూడండి ఇలా రౌండ్గా వస్తే ఇప్పుడు పర్ఫెక్ట్గా బూందీ వచ్చినట్లు లేదంటారా కొంచెం ఇంకొంచెం ఆయిల్ వేసి ఒకసారి మళ్ళీ బ్యాక్ సైడ్ స్పూన్తో ట్రై చేయండి పర్ఫెక్ట్గా బూందీ రౌండ్గా వస్తే బాగా మెయిన్ దీనికి బూందికి ఆయిల్ బాగా కాగాలండి మీరు కానీ బట్ మీరు వేసేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకొని ఇలా గరిట కొంచెం దూరంగా ఉంచుకొని వేయండి బౌల్ తీసుకొని కొంచెం గరిట పైకి ఎత్తిపట్టి వేయండి చూసారా ఎంత రౌండ్గా ఎంత నీట్గా క్రిస్పీగా వచ్చినాయో ఇప్పుడు దీన్ని కొంచెం లైట్ కలర్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది వీటన్నిటి లైట్ కలర్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని చూసారు ఎంత బాగున్నాయో పర్ఫెక్ట్గా వచ్చినాయి దీని అండి ఒక టిష్యూ పేపర్లో వేసుకొని మీరు ఇంకో టిప్ అండి మీరు వేసే ప్రతిసారి గరిటిని నీట్గా క్లీన్ చేసుకోండి అప్పుడు బూందీ అనేది పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో వస్తుంది అలా రంధ్రాల్లో ఇరుకుపోవటం వల్ల కొంచెం కొంచెం పడి దానికి రౌండ్ షేప్ రాకుండా ఉంటుంది చూసారా ఎన్ నేను చాలా వరకు ఆల్మోస్ట్ బూందీ అయిపోయింది అయినా కానీ రౌండ్గా వస్తుంది ప్రతిసారి మీరు వేసి బూందీ వేసుకున్న ప్రతిసారి సిమ్లో పెట్టి వేసుకోండి తర్వాత వెంటనే హై చేసుకోండి ఇప్పుడు బూందీ అయిపోయింది కదా దీనిలో వేయించిన వేరుశనగపప్పు మీకు సరిపడా కారం వేయించిన కరివేపాకు అలాగే మీకు సరిపడా కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా ఎంత టేస్టీగా ఉంటుందో ఒకసారి ట్రై చేయండి దీనిలో మీకు సాల్టు వేసుకోవాలనుకుంటే కొంచెం లైట్గా వేసు మనం ఆల్రెడీ బూందీలో వేసుకున్నాం కాబట్టి కొంచెం లైట్గా వేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉంది బూందీ రెడీ అయిపోయింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్